నమస్కారం. మృత్యువుని కూడా జయించే ధైర్యం దుసింహ మంత్రానికి. సకల రోగాలను హరించగల శక్తి గోపూజకు ఉంది. వేల పాపాలనైనా హరించే శక్తి సాలగ్రామ పూజకు. ఈ మూడు ఒకే చోటులో కొలువయుంటే ఆ చోటుకే మనం వెళ్తున్నాం కదండి. అదే కోరిన కోరికలు తీర్చే గో గోవింద కల్పవృక్ష నారసింహ సాలగ్రామ ఆశ్రమం. ఈ కల్పవృక్ష నారసింహ సాలగ్రామ ఆశ్రమం భద్రాచలంలో ఉంది. ఆ రామచంద్రుల వారి ఆలయానికి కూతవేటు దూరంలోనే ఉంటుంది. ఇక్కడ గోవుకి గోవిందుడికి ఏకకాలంలో ప్రదక్షిణ చేయవచ్చు. ఆశ్రమంలోకి రాగానే మనకి ముందుగా ఆవులే కనిపిస్తాయి. ఈ పదుల సంఖ్యలో ఉన్న ఆవుల్ని ప్రతిరోజు పూజించడమే కాదు, కంటికి రెప్పలా సాకుతారు. శ్రీ ఆంజనేయం, ప్రసన్న ఆంజనేయం. ఈ స్వామి చాలా ప్రత్యేకం. ఇక్కడ ఈ ఆశ్రమానికి, ఆ నరసింహస్వామి వారి ఆలయానికి క్షేత్ర పాలకుడిగా వ్యవహరిస్తున్నారు. ఒక విశేషం ఏమిటో తెలుసా? ఆలయ నిర్మాణం అప్పుడు అన్ని సమంగా ఉన్నాయి, ఈ రాయి ఒకటి అడ్డంగా ఉందని ఆ రాయిని బయట పెట్టేసేవారట. కానీ ప్రతిసారి ఏదో ఒక రూపంలో మళ్ళీ ఆ రాయి లోపలికి వచ్చారు. ఒకసారి నృసింహ ఉపాసకులు ఒక ఆయన వచ్చినప్పుడు, మీరు ఎందుకు అన్నిసార్లు ఆ రాయిని బయట పెడుతున్నారు, అయినా సరే వస్తుందంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఒకసారి స్వామి మీద గంగాజలంతో అభిషేకం చేయండి ఆ రాతి మీద అన్నారట. సరే అని అభిషేకం చేస్తే ప్రస్ఫుటంగా స్వామివారి రూపం కనిపించిందట. అదే ఈ శిల. ఇక అర్థమైందిగా, నృసింహస్వామివారు ఎక్కడుంటే హనుమంతుల వారు అక్కడే ఉంటారు క్షేత్ర పాలకుడిగా. ఆయన భక్తుడు కదా. వర్ణించి నీ మీదనే దండకం ఒక్కటించేయను, హించి నీ మూర్తి గావించి నీ సుందరం వెంచి నీ దాసదాసుండనై రామ భక్తుండనై. ఇదే ముడుపు స్తంభం. మనసులో ఏదైనా కోరిక కోరుకుని స్వామివారికి విన్నవించుకుని 9 ప్రదక్షిణలు చేసి ముడుపు కడితే అనతి కాలంలోనే ఆ కోరిక నెరవేరుతుందని భక్తుల నమ్మకం. ఇలా ప్రతినిత్యం ఎంతో మంది భక్తులు వచ్చి స్వామివారి ముందు ఇలా ముడుపు కట్టి సమర్పించి వెళుతూ ఉంటారు. ఇక స్వామివారి దర్శనానికి వెళదామా? పదండి. ఏడు సంవత్సరాల క్రితం రంగాచార్యులు అనేటువంటి ఒక గొప్ప వైష్ణవ భక్తుడికి స్వయంగా ఆ స్వామివారే ఇచ్చినటువంటి సాలగ్రామం ఇదిగో. తరతరాలుగా ఈ సాలగ్రామానికి వారి కుటుంబ సభ్యులు పూజలు నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే ప్రత్యేకంగా ఇప్పుడు ఆ రంగాచార్యులు గారు ఎవరైతే ఉన్నారో వారి 9వ తరమైన ప్రముఖ జ్యోతిష్యులు, నృసింహ ఉపాసకులు డాక్టర్ కృష్ణ చైతన్య గురువు గారి ఆధ్వర్యంలో ఈ సాలగ్రామానికి పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. శ్రీత పారిజాత గోవింద, శ్రీ శ్రీనివాస గోవింద, శ్రీత పారిజాత గోవింద. శ్రీ లక్ష్మీనరసింహ పరబ్రహ్మణ్య నమః. 750 సంవత్సరాల క్రితం సాక్షాత్తు లక్ష్మీనరసింహ స్వామివారు రంగాచార్య స్వామివారు అనేటువంటి వైష్ణవోత్తముడికి ఈ యొక్క కల్పవృక్ష నారసింహ సాలగ్రామాన్ని తన అవసాన దశలో అందించారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా సుమారు 8 తరాలు చాలా జాగ్రత్తగా గోప్యంగా ఉంచినటువంటి ఈ సాలగ్రామాన్ని ఈ లోకమంతా క్షేమంగా సుభిక్షంగా ఉండాలని భగవదాజ్ఞ చేత భద్రాద్రి దివ్యక్షేత్రంలో గో గోవింద కల్పవృక్ష నారసింహ సాలగ్రామ దివ్య సన్నిధిని ఏర్పాటు చేసి
చాలా గ్రామానికి గోమాతకు ఇక్కడ ప్రత్యేకంగా ప్రదక్షిణ చేసేటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ముడుపు కట్టి 9 ప్రదక్షిణాలు చేస్తే అనతి కాలంలోనే ఆ యొక్క సంకల్పాలు నెరవేరుతాయని చెప్పి ఇక్కడ భక్తుల విశ్వాసం. బొయ్యి తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అనేక ప్రాంతాల నుంచి ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడానికి ప్రతినిత్యం కూడా వేలాది మంది దర్శనం జరుగుతుంది. శ్రీనిసింహ సేవా వాహిని వారి ఆధ్వర్యంలో ఈ యొక్క గోవింద కలపవృక్ష నారసింహ సాలగ్రామ దివ్య సన్నిధిని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతినిత్యం కూడా భద్రాద్రి దివ్యక్షేత్రానికి వచ్చేసేటువంటి యాత్రికులకు, అదేవిధంగా ఈ యొక్క సాలగ్రామ దివ్య దర్శనానికి వచ్చేటువంటి యాత్రికులు కూడా వేలాది మందికి నిత్య అన్నప్రసాదాన్ని కూడా మనం ఇక్కడ అందించడం జరుగుతుంది. గోసేవను అత్యద్భుతంగా ప్రతినిత్యం కూడా గోపూజ గోసేవను చాలా వైభవంగా నిర్వహిస్తున్నాం. సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా అనేక ప్రాంతాల్లో మనం ఇతర మతాల వ్యాప్తి చెందకుండా గ్రామ గ్రామంలో కూడా నృసింహ సేవావాహిని చిన్న చిన్న భజన మందిరాలను ఏర్పాటు చేసి గర్వాపసి చేస్తూ వారే పూజ చేసుకునేటువంటి విధానంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. సనాతన ధర్మ పరిరక్షణ అనేటువంటిది మనకు పట్టుకొమ్మలు లాంటివి కాబట్టి ఆ యొక్క దాన్ని పట్టుకొని ఇప్పటిదాకా కూడా అనేక ప్రాంతాల్లో చిన్న చిన్న మందిరాలను ఏర్పాటు చేస్తున్నాం. ఈ స్వామివారి గురించి మాకు శ్రీకాకుళంలో తెలిసిందండి. అందువలన ఇక్కడికి వచ్చి మేము ముడుపు కట్టి 9 ప్రదక్షిణాలు చేసి ఈ గురించి తెలుసుకొని కట్టి వెళ్తున్నాము. మాకు కోరికలు తీరుతాయని చాలా ఆనందంగా వెళ్తున్నాము. మేము కొత్తగా నుంచి వచ్చామండి. నా పేరు పార్వతీదేవి. ఈ సాలగ్రామ లక్ష్మీనరసింహస్వామి గురించి తెలుసుకొని ఇదివరకు ఒకసారి వచ్చామండి, దర్శనం చేసుకొని వెళ్ళాము. అయితే ఇక్కడ ముడుపు కట్టాలి అనుకున్న కోరికలు నెరవేరుతాయని చెప్తే ముడుపు కట్టి 9 ప్రదక్షిణాలు చేసామండి. మా స్వామి దయవల్ల మా మనసులో ఉన్న కోరికలు నెరవేరాలి, వేరే వాళ్ళకి నెరవేరి అని చెప్పబట్టి వచ్చామండి. ఇదే ఫస్ట్ టైం ముడుపు కడుతున్నాము. ప్రాణ గోవింద శ్రీ వెంకటాద్రీశ గోవింద శరణాగత. ఇక్కడ ప్రతి అక్షయ తృతీయకి స్వామివారికి చందనోత్సవం జరిపి సంతానం లేని వారికి, అలాగే అప్పుల ఊబిలో కూరుకుపోయిన వారికి ప్రత్యేకంగా నృసింహ ప్రసాదం అందజేస్తారు. అలా అక్షయ తృతీయకు ఇక్కడికి వచ్చి వేల సంఖ్యలో భక్తులు తమ కష్టాల ఊబి నుంచి బయటపడ్డారు. ఉదయం 6 గంటలకు అభిషేకాలతో ప్రారంభమయ్యే పూజా కార్యక్రమాలు రాత్రి 9 గంటలకు హారతితో ముగుస్తాయి. ఇక్కడ 10 నిమిషాల ధ్యానం మనసుకు ఎంతో ప్రశాంతతనిస్తుంది. ఇదే హోమగుండం. మనం కట్టే ఆ ముడుపులు ప్రతి అమావాస్య రోజున అగ్నిగుండంలో వేసి హోమం నిర్వహించి అలా వచ్చేటువంటి ఆ నృసింహ రక్షా విభూతిని భక్తులకు అందజేస్తారు. శ్రీ నృసింహ సేవా వాహిని పేరుతో ఈ ఆశ్రమం వారు ప్రతినిత్యం అంటే 365 రోజులు స్వామివారి అన్నప్రసాద వితరణ జరుపుతున్నారు. అతిశయోక్తి కాదు కానీ ఆశ్రమంలోకి అడుగు పెట్టిన దగ్గర నుంచి మన శరీరంలో ఏదో తెలియని శక్తి పుంజుకున్నట్టుగా అనిపిస్తుందండి. చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ. నమో నారసింహ. సకల పాపహరణం నృసింహ సాలగ్రామ దర్శనం, అటువంటిది స్వయంగా స్వామివారు అందించినటువంటి ఈ సాలగ్రామం భద్రాచలంలో ఆ శ్రీరాములు వారి చెంతనే అత్యంత దగ్గరలో 100 మీటర్ల దూరంలోనే ఉంది. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతో ముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్ మృత్యున్మామ్యహం.
చేస్తున్నారు నారసింహ. ఇంకెందుకు ఆలస్యం? మీకు అడ్రస్, ఫోన్ నెంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. మీరు కూడా ఆ స్వామివారిని దర్శనం చేసుకుని ఆ నృసింహ కృపకు పాత్రుడవుతారని మనసారా కోరుకుంటున్నాను. నమస్కారం. నమో నారసింహ. పుష్పగుచ్చ శోభిన భుజద్వయేన.